తమ్ముళ్ళు చెల్లెళ్ళు జాగ్రత్తగా వినండి. వివాహము అనేది మనం అనుకుంటాం కేవలం ఒక అబ్బాయికి ఒక అమ్మాయికి సంబంధించిన విషయము అని చెప్పి. అది చూడ్డానికి అలాగే కనిపిస్తుంది కానీ అది అంతటితో ఆగిపోదు సుమా. వివాహము అనేది ఒక భార్యకు భర్తకు మధ్య ఉన్న బంధం మాత్రమే కాదు, రెండు కుటుంబాల మధ్య ఏర్పడేటటువంటి బంధత్వము, ఆ బాంధవ్యము అనే విషయము మనం మర్చిపోతూ ఉంటాం. చాలామంది తమ్ముళ్ళు, చాలామంది చెల్లెళ్ళు ప్రేమ అని చెప్పి, పెళ్ళి అని చెప్పి, తల్లికి ఇష్టం లేకపోయినా, తండ్రికి ఇష్టం లేకపోయినా, వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారని చెప్పి పేరెంట్స్ ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుని ఎంతమంది అమ్మాయిలు అల్లాడిపోతున్నారు, ప్రత్యేకంగా చెల్లెళ్ళు. దయచేసి గమనించండి, దయచేసి గమనించండి. మీ పేరెంట్స్ ఇష్టం లేకుండా ప్రేమ అని చెప్పి దయచేసి పెళ్లి చేసుకోమాకండి. ఎంతమంది చెల్లెళ్ళు వచ్చి ఏడుస్తున్నారో తెలుసా, అన్నా ప్రేమించినంత కాలం నన్ను ప్రాణంగా చూసుకున్నాడు, నన్ను దేవతలా చూసుకున్నాడు, నేను లేకపోతే బ్రతకలేను అన్నాడు. అలా ప్రేమించాడు కాబట్టి, ఆ విధంగా ప్రేమను చూపించాడు కాబట్టి ఇక నన్ను విడిచిపెట్టడు అని నేను నమ్మాను కాబట్టి అతన్నే పెళ్లి చేసుకోవాలని చెప్పి నేను అతన్ని పెళ్లి చేసుకున్నాను. మరి ఏమైంది, పెళ్లి చేసుకున్న తర్వాత ఒక 3 నెలలు 6 నెలలు రహస్యంగా కాపురం చేశాం, మరి ఇప్పుడేమైంది, ఇప్పుడు నేను గర్భవతిని. సరే ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నా స్టోరీ, ఇప్పుడు అంటున్నాడు మీ కులం వేరు, మా కులం వేరు, మా వాళ్ళకి చెప్పి చూశాను వాళ్ళు ఒప్పుకోవటం లేదు కాబట్టి నీ దారి నువ్వు చూసుకోమంటున్నాడు. అదేమిటి, ఇప్పుడు నేను ఒట్టి మనిషిని కాదు కాబట్టేగా నేను అబార్షన్ చేయిస్తానంటున్నాను, కాబట్టేగా అబార్షన్ చేసుకోమంటున్నాను, అబార్షన్ చేయించేసుకో, దగ్గరుండి చేయించేస్తా, ఎవరికి చెప్పద్దు, నువ్వు చెప్పద్దు, నేను చెప్పద్దు, నా దారి నేను చూసుకుంటా, నీ దారి నువ్వు చూసుకో, ఎందుకింత ధైర్యంగా మాట్లాడుతున్నావు, నా వెనుక ఎవరు లేరని చెప్పా, ఉంటే తీసుకురా. వెళ్ళి మమ్మీ మీకు తెలియకుండా ఒక తప్పు చేశా. ఏమిటి, ఒక అబ్బాయిని ప్రేమించా, ప్రేమిస్తే ప్రేమించావులేవే, వాడిని మర్చిపోయినట్లయితే మేము వేరే వాడికి ఇచ్చి పెళ్లి చేస్తాం. అమ్మ మర్చిపోదామంటే అలా మర్చిపోయే వీల్లేదు, ఎందుకని లోపల పెరుగుతున్న బిడ్డ మర్చిపోనివ్వడు కాబట్టి. ఏం మాట్లాడుతున్నావే, అవును మమ్మీ మీకు తెలియకుండా నేను పెళ్లి కూడా చేసేసుకున్నా. ఇప్పుడు మీ ఇంట్లో వాళ్ళు ఏమన్నారు, చీ పాపిస్తానా, నాకు తెలియకుండా పెళ్లి చేసేసుకొని తల్లివైపోయి ఏ మోఖం పెట్టుకుని మా దగ్గరకు వచ్చావు, పో బయటికి అని చెప్పి బయట నుంచి ఇంటి నుంచి బయటకు గెంటేశారు. కట్టుకున్నవాడు గెంటేశాడు, కన్నవాళ్ళు కాని పని చేశానని గెంటేశారు. అన్నా ఇప్పుడు నాకు దిక్కెవరన్నా, ఇప్పుడు నాకు అండగా నిలబడేది ఎవరన్నా, లోపల బిడ్డ పెరుగుతుందన్నా, నేను తల్లిగా ఈ బాధ్యతలా స్వీకరించగలను. ఎంతమంది అమ్మాయిలు, ఎంతమంది అబ్బాయిలు కన్న తల్లిని తండ్రిని ద్రోహం చేస్తున్నారో, కనీసం వాళ్ళకి ఏమీ చెప్పకుండానే రహస్యంగా కాపురాలు పెట్టేస్తున్నారో, బిడ్డల్ని కనేస్తున్నారో. కాబట్టి చెప్తున్నాను చెల్లెళ్ళు, అలాగే తమ్ముళ్ళు, ఒక అమ్మాయిని మోసం చేసేసి నాకేమీ కాదులే అని అనుకుంటున్నావేమో, నువ్వు అమ్మాయిని మోసం చేసినా, నువ్వు అబ్బాయిని బొట్లో వేసుకున్నా, మీరిద్దరూ కలిసి పాపం చేసి ఒక అన్యము పుణ్యం ఇరునటువంటి ఒక పసివాణ్ణి చంపేసినా దేవుడు చూస్తున్నాడు, ఆయన శిక్షిస్తాడు అనే సత్యము మర్చిపోవద్దని ప్రభువు పేరట మనవి చేస్తున్నాను. కానీ చెల్లెళ్ళ విషయంలో ఒక మాట చెప్పాలి, ముళ్ళు వచ్చి ఆకు మీద పడినా, ఆకు వెళ్ళి ముళ్ళు మీద పడినా దయచేసి గమనించాలి, ఆకే చిరిగిపోతుంది. అబ్బాయిలు ప్రేమ అంటున్నారు, ప్రేమ ముసుగులో నీచమైన కార్యాలు చేస్తున్నారు, అమ్మాయిలు దానికి సహకరిస్తున్నారు, కానీ చివరికి ఎవరు ఏడుస్తున్నారో తెలుసు, అధిక శాతము అమ్మాయిలే ఏడుస్తున్నారు. కాబట్టి మన కల్వరి టెంపుల్ ఉన్న చెల్లెళ్ళు దయచేసి ప్రేమ జోలికి వెళ్ళకండి. మరలా చెప్తున్నా, కుటుంబము, వివాహము అనేది ఇద్దరు వ్యక్తుల మధ్య మాత్రమే జరిగేటటువంటి కార్యము కాదు, ఇరు కుటుంబాల మధ్య జరిగేటటువంటి ఒక చక్కని బంధాన్ని ఏర్పరిచేటటువంటి వ్యవస్థ ఈ వివాహ వ్యవస్థ. దేవుని చిత్త ప్రకారము, వాక్యానుసారంగా, దేవునికి ఇష్టంగా వివాహ విషయంలో జాగ్రత్త తీసుకుంటే ఎంత బాగుంటుంది.